Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కేంద్రంతో మిలాఖత్ విషయంలో మరోసారి బెడిసికొట్టిన చంద్రబాబు వ్యూహం. శ్రీకాకుళం యువ ఎంపీ, టీడీపీ యువ నాయకుడు కింజారపు రామ్మోహన్ నాయుడు విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహం బెడిసికొట్టిందా? ఆయనను ఎలివేట్ చేయాలని చేసిన కసరత్తు ఫలించలేదా? కేంద్రంలో కీలక పదవి కోసం చేసిన ప్రయత్నం ఆదిలోనే బెడిసికొట్టిందని అంటున్నారు పార్టీ సీనియర్లు. అత్యంత రహస్య వర్గాల ద్వారా తెలిసిన సమాచారం మేరకు తాజాగా కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గాన్ని విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ నుంచి ఒకరికి ఛాన్స్ ఇవ్వాలని నరేంద్ర మోదీ ప్రయత్నించారు. అయితే ఏపీలో బీజేపీకి ఎంపీలు లేరు. అయినప్పటికీ ఏపీకి ప్రాధాన్యం ఇచ్చే ఉద్దేశంతో అధికార పార్టీ వైసీపీ అధినేత సీఎం జగన్ను కేబినెట్లో చేరాలని ఆహ్వానించారు. కానీ ఆయన దీనికి విముఖత వ్యక్తం చేశారు. కేంద్రంలో చేరితే రాష్ట్ర రాజకీయాల్లో యాంటీ సిమ్టమ్స్ ప్రచారంలోకి వస్తాయని జగన్ భావించారని తెలుస్తోంది. దీనిపై అప్పట్లోనే వార్తలొచ్చాయి. ఇక ఈ క్రమంలో బీజేపీ ఏపీని పక్కన పెట్టింది. అయితే ఈ విషయం తెలిసిన చంద్రబాబు మళ్లీ కేబినెట్లో చేరేందుకు ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. టీడీపీకి ప్రస్తుతం 3 ఎంపీలు ఉన్నారు. కేంద్రానికి మద్దతు ఇచ్చేందుకు తాము రెడీగా ఉన్నామని, శ్రీకాకుళం నుంచి గెలిచిన యువ నాయకుడు రామ్మోహన్కు అవకాశం ఇప్పించాలని కేంద్రంలో సహాయ మంత్రి పదవిని ఇప్పించేందుకు ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడితో కేంద్రానికి రాయబారం పంపినట్లు సమాచారం. అయితే చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం అంగీకరించలేదని తెలిసింది. ఫలితంగా రామ్మోహన్కి అవకాశం దక్కలేదు. ఇదే జరిగితే యువతలో మంచి జోష్ వస్తుందని, పార్టీ పుంజుకుంటుందని చంద్రబాబు భావించారు. కానీ ఆయనకు బీజేపీ నేతలు అడ్డు తగిలారని తెలుస్తోంది. మరి ఈ పరిణామాన్ని బట్టి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా లేదా అనేది సందేహంగా మారింది.